శిలువ మరణమో నాకు జీవమో శోధన బాధలో ఓదార్చినావుగా శోధన బాధలో ఓదార్చినావుగా సురక్షక నా తోడు నీవేగా సురక్షక
యేసుదేవు దా. బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథములో కొన్ని మాటలు చదువుకుందాం. యోబు ఆయన గొప్ప భక్తుడు. బైబిల్ గ్రంథములో 421వ పేజీలో ఉంటుంది. బైబిల్ గ్రంథం 421వ పేజీ మొట్టమొదట ఆయన భక్తిని గురించి చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చాలా గొప్ప సాక్ష్యం ఇది. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అయితే ఆయనకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. బైబిల్ గ్రంథములో భక్తిగా ఉండేవాళ్ళే కష్టాలు ఎక్కువ వస్తాయి. బైబిల్లో అది కూడా చదువుతాను చూడండి. పౌలు తిమోతికి వ్రాసిన, పౌలు తిమోతికి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చెప్పండి అందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అది ఈ లోకంలో దేవునికి ఇష్టులుగా ఉండేవాళ్ళు కష్టాలు పడతారు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి చెప్పినాను, ఈ లోక అధికారి సాతానుడు కాబట్టి వాడు దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉండటం వానికి ఇష్టం లేదు. సర్వం దేవుడే సృష్టించాడు, కానీ అధికారము ఆదాము కోల్పోయినప్పుడు అది సాతానుకు దక్కింది. లోకాధికారి అని రాసినారు బైబిల్లో. కనుక లోకాధికారి సాతాను కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు కష్టాలు వచ్చును. అది ఎందుకంటే మనం దేవుని మాటలు వింటాము, తర్వాత తండ్రికి ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అని. అది సాతానికి ఇష్టం ఉండదు. ఏ విధముగానైనా మనల్ని దేవుని మార్గములో నుండి తొలగించాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తాడు. ఈ యోబు అనే భక్తునికి సాతానుడు చాలా కష్టాలు కలిగించాడు. ఆ కష్టాల్లో యోబు ఏం చేశాడనేది మనం తెలుసుకుంటాం. చూడండి 13వ వచనం, యోబు 1:13. ఆ దినమున యోబు కుమారులను, కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత, దూత అంటే ఒక సందేశాలు ఇచ్చేవాడు, వర్తమానాలు అందించే వ్యక్తి, దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు ఒక మనిషి ఆయన, ఎద్దులు నాగలి దునుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అత్తము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను, పనివారిని రగులు పెట్టి కాల్చివేశను. దీనిని నీకు తెలియజేయుటకు నేను అక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇక్కడ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను అక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి నీ కుమారులను, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది అనగా ఇల్లు యవనస్తుల మీద పడినందున
వారు చనిపోయారు, అందరు చచ్చిపోయారట. చాలా ఘోరం, భయంకరమైన సంగతి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయమో చేసినని చెప్పలేదు దేవుడు. ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపగల ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలోని సన్నిధిని వాక్యమును ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను మీరే ప్రత్యేక రీతిగా దర్శించండి. ఈ వాక్య మర్మములు మీ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. వాటిని గ్రహించి మా జీవితములకు అన్వయించుకొని మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు ఒక చాలా విచారకరమైన సంఘటన జరిగింది. క్లోపేటలో 3 ఒక కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికా పోతున్నారు. కుమారుడు, కూతురులు, ఆ కుమారుని భార్య, బిడ్డలు అందరూ కలిసి వాళ్ళని విమానములు ఎక్కించటానికి, సాగనంపటానికి చెన్నై పోయారు. 5 వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దంపతులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళు తిరిగి వస్తున్నారు తెల్లవారుజామున. తడ దగ్గర పెద్ద యాక్సిడెంట్, 4 చచ్చిపోయారు. చిన్న బిడ్డ పాప, మొన్న క్రిస్మస్ పండుగ ఆ బిడ్డకు పేరు కూడా పెట్టాము మన గుళ్ళు వేదిక మీద. 2 ఇరిగిపోయినాయి. భయంకరం. అమెరికా పోయిన వాళ్ళ కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన గుండె కూడా బాగా దెబ్బ తగిలింది, బతుకుతాడో లేదో తెలియదు. ఇవన్నీ ఉదయం నుంచి నేను చాలా విచారముగా ఉండా, ఎందుకు ఈ సంగతులు ఇలా జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. ఆయన పేరు గెర్షోమ్, గెర్షోమ్ కుటుంబం అది. నేనే పెట్టాను ఆయన పేరు గెర్షోమ్. నాగేశ్వరరావు అయితే పేరు మార్చి గెర్షోమ్ అని పెట్టినారు. ఆయన కుటుంబం విధంగా వాళ్ళు లండన్ దాకా పోతే మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే ఇన్ని మరణాలు జరిగినాయి కదా. కాబట్టి చాలా విచారమైన సంగతి. ఉదయం నుంచి నేను చాలా కలవరంతో ఉన్నా. ఇక్కడ కూడా యోబు జీవితంలో ఎన్నో కష్టాలు. ఆ బిడ్డలందరూ కూడా చూడండి, గొప్ప సుడిగాలి, 19 గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు, అందరు చనిపోయినారు. ఎందుకు ఎందుకు జరిగింది? ఇది చేసేటప్పుడు నాకు యేసుప్రభు జ్ఞాపకొచ్చాడు. యేసుప్రభు సిలువలో ఎందుకు, ఆయన దేవుడు కదా, మనిషిగా వచ్చాడు మనం రక్షించటానికి. ఆయన వస్తే గుర్తుపెట్టకుండా ఆయన్ని కుడితోట్లో పెట్టారే యేసయ్యనే, పశువుల పాకల బుట్టి ఆయన కుడితోట్లో పెట్టినారే. ఆయన్ని అవమానించారు. ఎవరింట్లో చేర్చుకోవాలి ఆయన్ని? నకలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు గలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదన్నారు. యెరూషలేములో కూడా 2 రాళ్లతో కొట్టాలకున్న యేసుప్రభుని ఆఖరికి ఆయన పట్టుకొని ఈడ్చుకొని పోయి కొరడాలతో కొట్టి ఉమ్మూసి 3 కొట్టి ఆయన్ని చంపేశారు. మన ప్రభువుకే శ్రమలు కలిగినాయి.
ఆ ప్రభు అన్నాడు తన బిడ్డలతో మనతో కూడా, నువ్వు దేవుని బిడ్డవైతే నీతో నాతో ఏమన్నాడంటే, లోకంలో మీ శ్రమ కలుగునన్నాడు. మనం పరలోక సంబంధాలము కదా, లోక సంబంధం కాదు, మనం పరలోక సంబంధులు. మనం అక్కడ మన పౌరత్వము, అక్కడ జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. దేవుని బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి లోకముల మీ శ్రమ కలుగును, ధైర్యంగా ఉండాల. ఈ పరిస్థితులు ఎట్టా, ధైర్యంగా ఉండాల. వస్తారు ఇప్పుడు వాళ్ళు, హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఆ అబ్బా డ్రైవరుగా ఉన్నటువంటి అబ్బాయి, మరి వాళ్ళు వస్తారు. ఆ పిల్లడు ఏమవుతాడో తెలియదు, బతుకుతాడో చనిపోతాడో కూడా అనుమానం చెప్తున్నాడు డాక్టర్. కనుక ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆస్తి ఎంత పోయింది. యోబు నోట్లోంచి మొదటి మాట ఏంటంటే, యెహోవా యేసు ప్రభు కూడా సిలువలో ఆయన బాధపడతా ఒక మాట అంటాడు, దేవా దేవా నన్ను ఎందుకు, దేవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎందుకు నన్ను చేయి విడిచినావు, ఇష్టముల తల్లిదండ్రులకు ఎందుకు విడిచిపెట్టావు. దేవుడికి జవాబు లేదే. కానీ ఒక విషయం చూడండి, ఇక్కడ యోబు జయించాడు 22వ వచనములో, యోబు 1:22, ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చాలా గొప్ప మాట. యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. బైబిల్లో ఉన్న నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఒక ఆశీర్వాదం. నీతిపై మనుషులు కాదు, మనుషులు పాపులు, మనందరం పాపులు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏం ఆశీర్వాదం ఉండదు. నీతిమంతుడు అంటే యేసు ప్రభు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. కనుక యోబు యేసు ప్రభుని, దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రభువుకు పోయి చెప్పాలంతే. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామను స్తుతి కలుగును. దేవుడు మనమే అనుకోడు. చాలాసార్లు దేవుడు అన్యాయం చేసి అంటారు, మంటానికి లేదు. 34 చూడండి ఏముందో. యోబు గ్రంథము 34, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము. చేయడు దేవుడు అన్యాయం, అన్యాయం చేయడు. ఎవరు చెప్పింది? ఎలీహు, యోబు స్నేహితుడు చెప్పాడు, దేవుడు అన్యాయము చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయలే. ఎందుకు జరిగింది మనకు తెలియదు. కానీ బైబిల్లో దేవుని ప్రేమించు వాడి సమస్తము సమకూడి మేలుకోరు, పరలోకాన్ని బయట తెలిసి ప్రదాకా తెలియదు మనకి. ఎందుకనే దానికి జవాబు లేదు. యేసుప్రభు అడిగితేనే ఎందుకు అన్నప్పుడు జవాబు లేదు. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అజాగ్రత్తగా ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం. వాళ్ళు మనం విమర్శించకూడదు, కానీ మన జీవితాల్లో చాలాసార్లు పొరపాట్లు చేస్తాం. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పోవాలా. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దేవుని దూతల కాపుదలు మనం అడగాల, జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఎందుకంటే సాతానుడు వాడు నరహంతకుడు కదా, వాడు మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటాడు, శత్రు. జాగ్రత్తగా ఉండాలా. నేను కూడా కాల్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది నాకు యాక్సిడెంట్ అయి చచ్చి నన్ను మరి కారు యాక్సిడెంట్ చేయాలని చాలామంది ప్రయత్నం చేసినారు. దేవుడు జాగ్రత్తగా ఉన్నాడు, డ్రైవరు జాగ్రత్తగా ఉండాలా. ఒకసారి లారీ ఎదురు వస్తుంది, మరి ఉద్దేశంతో వస్తుందో ఎందుకో నాకు తెలియదు, రాంగ్ వస్తుంది. కానీ డ్రైవరు సడన్గా తప్పించినాడు. ఇంకోసారి రాలి 2 వచ్చి కొట్టాడు, పక్కన వస్తా, దేవుడు కాపాడాడు.
ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కానీ మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలా, అర్థమైందా? కొంతమంది పోయేటప్పుడు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోరు. దేవా నా క్షేమకరం ప్రయాణమిచ్చినందుకు, నాకు కాపాడినందుకు స్తోత్రాలని దేవునికి వందనాలు చెప్పాలి. జాగ్రత్త అనే మాట బైబిల్లో ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం. సాతానుడు వాడు గర్జించు సింహమోలే ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు కదా, దేవుడే జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు? మన కొరకు, మనకి మాదిరి చూపించడానికి. బైబిల్ చెప్తాను, అన్ని బైబిల్ చూపిస్తాను, సొంతకని నేను చెప్పను. మత్తయి సువార్త 2వ అధ్యాయం. చాలాసార్లు మనం అజాగ్రత్తగా ఉంటాం, మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటాము. అలా ఉండకూడదు. చూడండి 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత, హేరోదు ఆశీస్సు. ఎవరు ఆశీస్సు? ఎవరు యేసు ప్రభు? ఎవరైనా యేసు ప్రభు ఎవరు? దేవుడు ఆయన రక్షకుడు. ఆ శిశువును సంహరింపవల్లని ఆయన వెదకపోవచ్చున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లి వెంట పెట్టుకొని పారిపోమన్నాడే దేవుడు. ఏంటిది పారిపో? దేవుడికి దూతలు ఉన్నారు కోట్ల మంది, ఎందుకు పారిపోవాలా? జాగ్రత్త. ఐగుప్తులో 4 సంవత్సరాలు ఉన్నాడు, 3-4 సంవత్సరాలు తిరిగి వచ్చాడు, పారిపోయినాడు. జాగ్రత్తగా ఉండాలా జీవితంలో? ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా లేరేమో మరి మనకు తెలియదు. నేను విమర్శించడం కాదు, మన సంగతి నేను చెప్తున్నాను. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో బైబిల్లో చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 34 మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారముల వలన మందముగా. చూడు, తిండి మత్తు తాగుతారు కొంతమంది అజాగ్రత్త. తిండి ఎప్పుడు తిండే, ఏ విధంగా ఏది త్రాగుదామని. ధనవంతుడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటే ఉన్నాడు పిచ్చివాడు అన్నాడు, ఫూల్ అన్నాడు. తిండి మీద ఎక్కువ ఆశ ఉండకూడదు. ఆకలి తీర్చుకోవటానికే కానీ ఆ తిండి మనకు విగ్రహ వాడు కడిపేవాడికి దేవుడు అని రాసిన ఫిలిప్ పత్రికలో. కొంతమంది కడిపేవాళ్ళకి దేవుడు అంట. ఎప్పుడు తిండి మీదే మైండ్ చదువు. మందముగా ఉన్నందున ఆ దినము 2వ రాకడ దినము అకస్మాత్తుగా మీ మీద ఉరి సైతాన్ ఉరి పండుతాడు. వల వేస్తాడు. ఉరి అంటే వల ట్రాప్. సాతాన్ ఎప్పుడు ఉరేయాలని బిడ్డలకి జాగ్రత్తగా ఉండాలా. ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండాలా. అది జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. బైబిల్ రాసినాడు ఉరి ఉంది, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలా. తర్వాత భూమి అందంతటా అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరుగుబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ అబ్బా ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండండి. మెలకువ నిద్రపోవద్దని కాదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలా, మెలకువగా ఉండాలా. పడుకుంటేప్పుడు ప్రభుకు అప్పగించుకోవాలి, అయ్యా
నీ పరిశుద్ధోతల కాపుదల గురించి ప్రభువుని అప్పగించుకోవాలి ప్రభుకి. చూడండి ఎంతో జాగ్రత్తగా ఉండాలా, మనం జాగ్రత్త ఉండకపోతే అపాయం జరుగుతుంది, అపాయం జరుగుతుంది. కారులో పెట్టి స్పీడ్ ఎక్కువ బాగూడదు, స్పీడ్ పెట్టారు అక్కడ ఎంత పోవాలో దాని ప్రకారం పోవాలా, అది తప్పది. గవర్నమెంట్ రోడ్డు రూడు ఏ పక్క నడవాల, రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడం పక్కడు పోకపోతే మధ్యలో పోతే పోకూడదు. జాగ్రత్త. పేతురు భక్తుడు రాస్తున్నాడు రాకడ దినాల్లో, పేతురు 2:3 11 కాదు 3:11 ఇవన్నీ ఇటుల లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలా. దేవుని బిడ్డలు ఎప్పుడు వస్తాడో ప్రభు అని కనిపెట్టుచు, ఆ దేవుని దినము కొరకు ఆశ తపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. ఎంత జాగ్రత్త, ఎంతో జాగ్రత్తగా ఉండాలా. ఏంటి మరిది ఆ మాటలు పాటించకపోతే ఎట్లా మరి, నిర్లక్ష్యముగా ఉంటాం మనం, భక్తిగా ఉండము, ఇష్టప్రకారంగా జీవిస్తాము, అపాయాలు జరుగుతాయి. పదరిపై ఎక్కువ మంది బాగూడదు, మోటార్ సైకిల్ పోయి ఎంతమంది ఇద్దరు ఎక్కాల, 3-4 ఎక్కితే తప్పది అపాయం, యాక్సిడెంట్ జరుగుతాయి. కారులో ఎంతమంది ఎక్కాలి, అంతమందే ఎక్కాలి, ఎక్కువ మంది ఎక్కకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల, అపాయం ధర దేవుడిని నిందించకూడదు. మన పొరపాట్లు కూడా ఉంటాయి, మన బలహీనతలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాల. ఈ దినాలు ఎట్లాంటి దినాలు, తిమోతి పత్రిక 2:3 అంత్య దినములలో అపాయకరమైన కాలములు తెలుసుకోవాలా, నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా, డేంజర్. జాగ్రత్తగా ఉండాలా, ఏదేమైనా కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా, దేవుని వాక్యంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి నాకు, ఆ వాగ్దానాలు నేను చెప్తాను. ఈ పరిస్థితుల్లో ఆ గాయపడినటువంటి ఆ కుటుంబాన్ని, బిడ్డలను, బాధల్లో ఉన్న బిడ్డలను మనం ఏ విమర్శ చేయకూడదు, కానీ వరకు ప్రార్థన చేయాలా, ప్రభు మాటలు జ్ఞాపకం చేయాలా. చూడండి కొరింథీ పత్రిక 2:1 కొన్ని మాటలు చదువుకుంది, అద్భుతమైన మాటలు పౌలు భక్తుడు రాసినాడు. కొరింథీ సంఘాన్ని పౌలు రాసిన 2:3 నేను చదువుతుండమ్మా. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏం పేరు ఆయన పేరు, ఏం పేరు ఆయన, మన ప్రభు పేరు ఏం పేరు, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆయన హిస్సములు ఆదరణ ఇస్తాడు, ఆయన దగ్గర పోవాలా. యెహోవా పరిస్థితుల్లో ప్రభువు దగ్గర పోయినాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాడు. దేవుడిని ఏం మాట్లాడాలి, ఏం అన్యాయం చేయాలా, ఏమి దేవుడు అన్యాయం చేసినని చెప్పలా, ఏం చెప్పలేదు. ఆయన యెహోవా అన్నాడు ఆదరించు, దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. అంతటిలో ఏది ఎంత పెద్ద శ్రమైనా కూడా, ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆ కుటుంబము, ఆ తల్లిదండ్రులకు తెలిసి అమెరికా బోకమంది తిరిగి వచ్చేస్తున్నారు. మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగ విస్తరించుచున్నావు అలాగే
క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు శ్రమలుంటే ఆదరణ కూడా ఉంటుంది. ఇంకా అంటాడు కీర్తనక, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, తోడుగా ఉంటాడు, వదిలిపెట్టాడు ఆయన. ఎంత మంచి దేవుడు, ఏమో శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధు. ఓపికతో సహించాలంటే కూర్చుకోవాలి. మీరు శ్రమలలో ఎలాగో పాలిబడి ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలిబడి ఉన్నారని ఎరుగుదము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై నిరీక్షణ కలిగిన వాళ్ళు. ఆ బిడ్డలు ప్రభు తీసుకొని పాటు ప్రభు దగ్గర ఉంటారు. ఎక్కడికి పోరాళ్ళు, శరీరాలు ఏమైనా కూడా సమాధిలో పోయినా కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినాడు. ఎందుకు తీసుకుపోయి మనకు తెలియదు, కారణాలు మనకు తెలియదు. దేవుడు మాత్రం అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. మన దేవుడు ఏది చేసినా కూడా ప్రేమతో చేస్తాడు. ఇది మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తాడు. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడు కత్తులు పెట్టి, ఇది మన బాధ పెట్టడానిక కాదు, మన బాగు చేయటానికి. దేవుడు కొన్నిసార్లు కుటుంబం దేవుడి దగ్గర రావాలని కష్టాలు పంపిస్తాడు. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. యోబు శ్రమలలో ఆయన కలిగిన దర్శనం ఏంటి తెలుసా? చూడండి 42లో యోబు గ్రంథం 42 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు శ్రమలైన తర్వాత నేను కన్నులారా నిన్ను చూచున్నా. ఎంత గొప్ప సాక్ష్యం! అంత మంచి వాళ్ళ దేవుడి భక్తుడు ఆయన, దేవుని గురించి విన్నాడు. ఇప్పుడు కన్నులారా ఆ శ్రమలలో దేవుణ్ణి చూచున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! నువ్వు దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి చూడాలంటే శ్రమలో పోవాలా? శ్రమలు రావాలి మనకి. క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు అనేది ఒక భాగం. శ్రమలు పడాలా. వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు ఈ శ్రమల తర్వాత నేను, ప్రభువా నేను కన్నులారా నేను చూస్తున్నాను. దేవుడిని చూసినాడు కనుక ఇది ఏ మేలు కొరకు దేవుడు చేస్తా మనకు తెలియదు. ఆయన ప్రేమగల దేవుడే, కనికరమడి దేవుడే. ఆయన మన ఎడల ప్రేమ అనురాగము కలిగిన దేవుడు. తన బిడ్డలు ఎందుకు చేస్తాడు? కానీ మేలు కొరకే చేస్తాడు. మరి ఎప్పుడు అనుకోవాలి. కానీ ఇంకొక మాట ఉంది, ఇంకా 2 మాటలు చదివి ప్రార్థన చేస్తాం. రోమీలకు రాయబడి 8వ అధ్యాయం 37 Romans 8:37 అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా వీటన్నిటిలో మనము, ఆయన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మనమంటే ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, చెప్పడం అందరి మాట, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అలా నమ్మిక మనకు కావాలా? మరణం అప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టాడు, మనతో ఉంటాడు. ఆ కుటుంబం ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. లాజరు చనిపోయినప్పుడు మరే మాటలు ఏడుస్తుంటే యేసుప్రభు కూడా ఏడ్చినాడు. యేసుప్రభు ఏడవట్లేదు అనుకుంటున్నావా? ఏడుస్తున్నాడు. వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసుప్రభు కూడా ఏడుస్తాడు, మనతో ఏడుస్తాడు. అంత మంచి దేవుడు మనకి. ఎప్పుడు మన దేవుణ్ణి విమర్శించకూడదు.
ఇంకా టడేస్ ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం శిష్యులతో అంటాడు ఈ మాటలు. ఏమంటున్నాడు 14, మీ హృదయమును కలవరపడనియద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. అంతే, నా మాటల మీద విశ్వాసం ఉంచండి. పౌలు అంటే ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. యేసు ప్రభు మాటల్లో రక్షణ ఉంది, యేసు ప్రభు మాటల్లో నిరీక్షణ ఉంది, యేసు ప్రభు మాటల్లో ఆదరణ ఉంది. ఆదరణ మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా, నా యందు విశ్వాసం ఉంచండి. ఏ పరిస్థితులు మనం కృంగిపోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ధైర్యంగా నిలబడాలా, కృంగిపోకూడదు. మనకు ఒక ప్రభు ఉన్నాడు, గాయము చేసేవాడు, గాయం మాన్పేవాడు ఆయనే. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడు, మళ్ళీ దానికి కుట్లేసి కట్టు కట్టి గాయాన్ని మాన్పుతాడు. మన దేవుడు కూడా అంతే, గాయం కలిగింది ఆ కుటుంబాన్ని దేవుడు మాన్పుతాడు. నేను ఆయన దగ్గర రావాలి, ఆయన పరమ వైద్యుడు, ఆయన ఆ డాక్టర్ గారి దగ్గర రావాలి. చివరిగా పౌల తెస్సలోనికి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పోరుతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబెడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంది. చెప్పండి మా దేవుని బిడ్డలు అందరూ చెప్పండి, మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించు. ఏ మాటలు? పౌలు మాటలు కాదు, దేవుడి మాటలు కూడా కాదు. చూడండి 15, మేము ప్రభు మాటను బట్టి చెప్పుకున్నది. అమ్మడు ప్రభు దేవుడే, దేవుని మాటలే. దేవుడు అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉండరు, కానీ మన యేసు ప్రభు మాటలు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదమ్మనగా, కాబట్టి మీరు ఈ మాటల చేత, యేసయ్య మాటల చేత, యేసు దేవుని మాటల చేత ఆదరించుకోవాలా? లోకం ఎవరు ఆదరించలేరు. ఆ కుటుంబం కూడా ప్రార్థన చేయాలి మనం. దర్శోం ప్రేమలు ఎలా, వాళ్ళిద్దరూ ఎంత వేదన పడతారో. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, చిన్న బిడ్డ. ఆ బిడ్డ కూడా అంత అనుమానంగా ఉండారు, అందరూ మరి పోతారు మనకు తెలియ కానిపోకూడదని ప్రార్థన చేయాలా? కానీ ఆ బిడ్డ రెండు కాళ్ళు పోయిన ఆ బిడ్డకి మన చర్చిలో ప్రార్థన చేశాను నేను, పేరు పెట్టి. తల వేదనగా ఉంది నాకు, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి మనం. ఈ మాటలు చేత ఒకడు ఆదరించుకోండి. ఎవరి మాటలు? దేవుని మాటలు. అవును, దేవుని మాటలే. యేసు ప్రభు దేవుడు, ఆయన మాటలు. పౌలు భక్తుడు నా మాటలు అంటలా, నా మాటలు కాదు, పాస్టర్ గారి మాటలు కాదు, పౌలు మాటలు కాదు, దేవుడు మాట. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. దేవుళ్ళు కోడ ముక్కోడు, దేవుళ్ళు దేవతలు ఉండరు, కానీ వాళ్ళ మాటలు కాదు. యేసు దేవుని మాటలలో ఆదరణ ఎక్కడలేదు. యోబు ఆస్తి అంత పోయింది, వీళ్ళందరూ పడి యెహోవా అన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ విషయంలో ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనం ఎప్పుడు కలవరపడకూడదు. ఆ కుటుంబం కొరకు పారం చేయాలా. ఏ పాట రాసుకున్నా, కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు.
కలవరపడకుడి మీరు, నా చిన్న మంద కలవరపడకుడి నేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రములు తండ్రి. సమలగర్షము కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా. బిడ్డలో కొందరు మృతునిందున్నారు, కొంతమంది వైద్యశాలలో ఉన్నారు అయ్యా. మీరే ఆదరించాలా, మీరే ఆదరించాలా. మేము మా మాటలు ఎవరిని ఆదరించలేవు తండ్రి. మీ హృదయమును కలవరపడనయొద్దు, నా మీద విశ్వాసం ఉంచండి అన్నావు. ఈ విషయంలో యోబే పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసిందని చెప్పలేదు. మీరు అన్యాయం చేయరు తండ్రి, కానీ శ్రమలలో మీరు మీ తోడు ఆ బిడ్డలకు అనుగ్రహించి ఆదరించి ఓదార్చు పని. ఇక్కడున్న ఈ బిడ్డల్లో ఎంతమంది కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారిని కూడా ఆదరించండి తండ్రి. మీరన్నారు మీ చింత నా మీద వేయండి, మీ భారము నా మీద మోపండి. ప్రయాసపడి భారం మోసుకొని భారం మోసుకొని సమత జనులారా నా దగ్గర రండి అన్నావు కదా. అంత మంచి దేవుడు అయ్యా, విడువు నెడబాయను నిబ్బడం కలిగి ధైర్యం కొండమన్నావు. ఆ మీ మాటలు జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లిస్తూ గాయపడిన బిడ్డలను ఆదరించు మన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆనియున సహవాసము ఈ సమయంలో అక్కడ కూడిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా గాయపడినటువంటి ఆ కుటుంబానికి తోడై ఆదరించి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసుదేవుడా నా యేసుడా.
చూతును పరవశింతును మరణని దూరలేపగా పూరనాదము నీదు మోచూతును పరవశింతును నాతోడు నీవేగా నా సురక్షక ఆ యేసుదేవుడా నా యేసుదేవుడా జీవము శోధన బాధలో దాచినావుగా నా తోడు నీవేగా నా సురక్షక నా తోడు నీవేగా సురక్షక యేసుదేవుడా నా యేసుదేవుడా ప్రేమ రూపుడా నా యేసుదేవుడా.